దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు. చాలా కాలం తర్వాత మరలా వీడియో ద్వారా మీకు దేవుని యొక్క వాక్యం అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మొదటగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, చాలా చోట్లకి వాక్యానికి నన్ను పిలిచినప్పుడు అయ్యా మా కొరకు ప్రార్థించు, మేము చాలా కష్టంలో ఉన్నాము, ఆర్థిక ఇబ్బందులో ఉన్నాము, అనారోగ్యంతో ఉన్నాము, సమస్యల్లో ఉన్నాము, మా కుటుంబంలో సమాధానము లేదు అని చాలామంది బాధతో చెప్తూ ఉంటారు. మేము ఎప్పుడూ దేవుణ్ణి నమ్ముకున్నాము, మేము నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అవుతుంది అనేసి చాలామంది చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక్కసారి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుదాం. మనం ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకొని అయ్యిందన్నది కాదు, కానీ మనము దేవుణ్ణిలో ఎలా ఉన్నాము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. 128వ కీర్తన ఒక్కసారి మనము చదివితే అందులో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా మా కుటుంబంలో ఉండాలి అనేసి కోరుకుంటాం. కానీ మొదట వాక్యాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, నేను చదువుతూ ఉన్నాను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు. ప్రియులరా, ఈ వచనంలో ఉన్న వాక్యాన్ని మనం అనుసరిస్తే మన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం, మనం ఉన్నతమైన దేవుని పొందుకుంటాం. ఆ వచనంలో ఏముందనంటే యెహోవా యందు భయభక్తులు కలిగి బ్రతకాలి అనేది బైబిల్ సెలవిస్తుంది. చాలామంది దేవుని మందిరానికి వచ్చిన, ప్రార్థనలు చేసిన వాళ్ళ బ్రతుకులో దేవుని యందు భయం ఉండదు, భక్తి ఉండదు. ఈ భయము భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక పక్షి ఎగరాలంటే 2 రెక్కలు అవసరం. అలాగే ఒక విశ్వాసి ఆత్మీయంగా ఈ లోకపరంగా దీవించబడాలంటే భయము భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొంతమందికి భయం ఉంటుంది, అయ్యో దేవుడు ఏమైనా చేస్తాడేమో అని భయం ఉంటుంది, కానీ భక్తి చేయరు. నేను చేయవలసింది నా దశమ భాగం దేవునికి ఇవ్వాలి, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని కొరకు బ్రతకాలని భక్తి ఉండదు. ప్రియులారా, భయముండి భక్తి లేకపోయినా, భక్తుండి భయం లేకపోయినా మనకు ఆశీర్వాదం ఉండదు. ఎందుకనంటే ఒక పక్షి ఒక రెక్కతో పైకి ఎగరలేదు. అలాగే విశ్వాస జీవితంలో మనము కూడా భయము భక్తి కలిగి ఉంటే ఉన్నతమైన ఆశీర్వాదం మనము పొందుకుంటాం. ఉదాహరణ బైబిల్లో మనం చూస్తే అక్కడ ఏముందనంటే యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన త్రోవలు నడిచిన వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం, నువ్వు సంపాదించింది నువ్వు అనుభవిస్తావు. చాలామంది సంపాదిస్తుంటారు, హాస్పిటల్కి పెడుతూ ఉంటారు, కొంతమంది వాళ్ళ ఇంటికి ఆ సంపాదన రాకుండా అయిపోతుంది. కారణం ఏమిటంటే వీరిలో భయం లేదు, భక్తి లేదు, కనుక వాళ్ళ కష్టాన్ని వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. తర్వాత నీ లోగిట నీ భార్య పలించు ద్రాక్షావళి. చాలామందికి భక్తి భయం లేక సంతానహీనులైపోతున్నారు, సంతానం లేనివారుగా. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే భయభక్తులు కలిగి ఉంటే దేవుడు సంతానాన్ని పలించే ద్రాక్షవల్లిగా తన భార్య ఉంటుంది, తన పిల్లలు భోజన బల్ల చుట్టూ ఉంటారు, ఒలివ మొక్కల వలె ఉంటారు అనేది బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. నీ లోగిట నీ భార్య పలించు ద్రాక్షవలి, పిల్లలు భోజన బల్ల చుట్టూ ఉంటారు, నీ జీవిత కాలం అంతా నీకు సమాధానం ఉంటుంది,
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనేది బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని ప్రజలముగా మనము ఏం చేయాలనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుద్దాం. భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయం అంటే ఏమిటి? దేవుని కొరకు భయపడి బ్రతకాలి. ఏం చేయాలో అది చేయాలి. భక్తి అంటే ఏమిటంటే దేవుని సన్నిధిని, మందిరాన్ని ప్రేమించాలి. చాలాసార్లు ఆదివారము చర్చి ఉందన్నా కూడా ఆదివారమే పనికి వెళ్తాం, డబ్బులు తీసుకొని వస్తాం, కానీ ఆ డబ్బులు మాత్రము మన ఇంట్లో ఉండట్లేదు. ఎందుకనంటే హాస్పిటల్కో ఏదో ఆపదు, ఏదో ప్రమాదం, ఏదో నష్టం, ఏదో కష్టం వస్తుంది. కనుక భక్తి చేయి, అలాగే భయం కలిగి ప్రభు మార్గంలో మనం జీవిస్తే ఈ 128 కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.